రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గోరింట్ల గ్రామంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు సాయిబాబా ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండూరు రవీంద్రరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ తారక రామారావు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని వారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగా కరుణ సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయలక్ష్మణ్, వైఎస్ ఎంపీపీ దోసల లతరాజు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటస్వామి, కమలాకర్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు హైమద్, మార్కెటింగ్ చైర్మన్ బాలవ్వ, వైస్ చైర్మన్ యాదిలాల్, నాయకులు రాజారాం, సదాశివరెడ్డి, రామాంజనేయల్ రెడ్డి, మల్ల రాజనర్సు, కిషన్ రావు, గ్రామ సర్పంచ్ అంజమ్మ, బాలరెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పొద్దటి నుండి యావత్ తెలంగాణలో ఒక పండగ వాతావరణం నెలకొని ప్రతి ఊళ్ళో ప్రతి మారుమూల పల్లెలో వారిని వారి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. వారు ఇంకా 10 కాలాల పాటు ఈ ప్రజానీకానికి సేవ చేయాలి అనే ఒక ఆలోచనతో ప్రేమతో పెద్దలు వారి ఆశీర్వాదంతో పిల్లలందరూ ప్రేమతో వాళ్ళ వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్న విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మహానాయకుని కడుపులో మరొక మణిరత్నం, ఒక ఆనిరత్నం ఇవాళ మన కేసీఆర్ కేటీ రామారావు గారు జన్మించడం నిజంగా కూడా అదృష్టం. ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంత వాసులు, వారు మన శాసనసభ్యులుగా గత 4 పర్యాయాలు వారికి మనకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మార్చిన పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. వారు ఇదే రకంగా ఇవాళ ఇంకో ఎన్నో జన్మదినాలు ఈ రకంగా జరుపుకుంటూ వారు దేవ భగవంతుడు వారికి ఆయురారోగ్యం ప్రసాదించి ఇంకా అనేక ఉన్నత పదవులు అధిరోహించి వారు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎందుకు చేసి విజయవంతంగా చేసి ప్రజానీకాన్ని ఆదుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోయే దీంట్లో వారు ఉండాలి. వారు వారి నాయకత్వం ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు.